తెలంగాణకు కాబోయే ముఖ్యమంత్రి సిఎల్పి నేత రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటన కొనసాగుతోంది. ఈ రోజు ఉదయం ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి కేసి వేణుగోపాల్ తో రేవంత్ రెడ్డి భేటీ అయ్యారు. సిఎల్పి నేతగా తన్ను ప్రకటించిన నేపథ్యంలో వారిద్దరికి రేవంత్ కృతజ్ఞతలు తెలిపారు. ఆ తర్వాత కాంగ్రెస్ అగ్రనేతలు సోనియా గాంధీ రాహుల్ గాంధీతో సమావేశమై ప్రమాణ స్వీకారానికి వారిని ఆహ్వానించారు. మంత్రివర్గ ఏర్పాటు ఇతర అంశాలపై సోనియా రాహుల్ తో రేవంత్ చర్చించనున్నారు. రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం గురువారం కొలుదీరనుంది. సీఎం గా రేవంత్ రెడ్డి ఎల్బీ స్టేడియం లో ప్రమాణ స్వీకారం చేయనున్నారు. అయితే ముందుగా ఉదయం 10:28 ప్రమాణ స్వీకారం జరుగుతుందని ప్రకటించినప్పటికీ ఆ తర్వాత టైంలో మార్పు చేశారు. రేపు మధ్యాహ్నం 1:04 రేవంత్ ప్రమాణ స్వీకారం చేయనున్నారు. సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, మల్లికార్జున్ ఖర్గే, కేసీ వేణుగోపాల్ వంటి వారు హాజరవుతున్నారు. మరోవైపు ఎల్బీ స్టేడియంలో ప్రమాణ స్వీకారానికి అధికారులు, కాంగ్రెస్ నేతలు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ మేరకు ఎల్బీ స్టేడియాన్ని కాంగ్రెస్ నేతలు పరిశీలిస్తున్నారు. తెలంగాణ కాంగ్రెస్ సర్కార్ కొత్త కేబినెట్ లో ఎవరెవరికి చోటు అనే చర్చ మొదలైంది. తెలంగాణ అసెంబ్లీలో మొత్తం స్థానాలు 119, సభ్యుల సంఖ్య 15% మించి కేబినెట్ ఉండకూడదు. ఈ లెక్క ప్రకారం 18 మందితో కొత్త కేబినెట్ కొలువు తీరే ఛాన్స్ ఉంది. డిప్యూటీ సీఎం పార్టీ చాయిస్, స్పీకర్, డిప్యూటీ స్పీకర్, చీఫ్ విప్, ఇద్దరు విప్లకు కలుపుకుంటే మొత్తం 23 పోస్టులు. వాటి కోసం 32 మంది మధ్య ప్రధానంగా పోటీ ఉన్నట్లు తెలుస్తోంది. ఢిల్లీలో జరిగిన డిస్కషన్స్ ప్రకారం మళ్లీ బట్టి విక్రమార్క, పొన్నం ప్రభాకర్లకు డిప్యూటీ సీఎం ఇస్తారా, ఉత్తమ్ కుమార్ రెడ్డికి పార్టీ పదవి కట్టబెట్టి ఆయన సతీమణి పద్మావతిని కేబినెట్లోకి తీసుకుంటారా అన్నది హాట్ టాపిక్గా మారింది. ఇక కొమటిరెడ్డి బ్రదర్స్ డిమాండ్ ఏంటి? ఖమ్మం గుమ్మంలో కాంగ్రెస్ కు ఘన విజయం అందించిన పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావులకు ఎలాంటి ప్రాధాన్యం ఉండబోతోందన్నది ఉత్కంఠగా మారింది. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే సీతక్కకు కీలక పదవి ఖాయమనే చర్చ ఉండనే ఉంది. మరి ఆమెతో పాటు కొండా సురేఖ సైతం కోటి ఆశలు పెట్టుకున్నారు. ఇక దిగ్గజాలను ఓడించిన యువ నేతలను కేబినెట్ లోకి తీసుకుంటారా? యశస్విని అలాంటి వారికి మంత్రి మండలిలో స్థానం దక్కుతుందన్న ప్రచారం జరుగుతోంది. సీనియర్లు యువ నాయకత్వం బ్యాలెన్స్ చేస్తారా? జిల్లాల వారీగా నేతల సీనియారిటీతో పాటు సామాజిక సమీకరణకు ప్రాముఖ్యత ఇచ్చేలా సమాలోచనలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఓడిపోయినా సరే
తెలంగాణ సీఎంగా రేపు ప్రమాణ స్వీకారం చేయబోతున్న సీఎల్పీ నేత రేవంత్ రెడ్డి తన ఎంపీ పదవికి రాజీనామా చేశారు. కాంగ్రెస్ హైకమాండ్ పెద్దలతో భేటీ కోసం ఢిల్లీ వెళ్లిన రేవంత్ అటు పార్లమెంటుకు వెళ్లారు. అక్కడ తన ఎంపీ పదవికి రాజీనామా చేశారు. అలాగే పార్లమెంట్లో ఎంపీలను కలిశారు. రూమ్ నెంబర్ 66లో పలు పార్టీల ఎంపీలతో రేవంత్ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా వారు రేవంత్ కు శుభాకాంక్షలు తెలిపారు. 2019 పార్లమెంట్ ఎన్నికల్లో మల్కాజ్గిరి నుంచి ఎంపీగా గెలిచారు రేవంత్ రెడ్డి. తాజాగా తెలంగాణలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కొడంగల్ నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డిని కాంగ్రెస్ శాసనసభా పక్ష నేతగా అధిష్టానం ప్రకటించిన నేపథ్యంలో హైదరాబాద్లోనే ఆయన నివాసం వద్ద పోలీసులు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేస్తున్నారు. రేవంత్ రెడ్డి చాలా ఏళ్లుగా జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్ 44లో నివాసం ఉంటున్నారు. ప్రస్తుతానికి అక్కడే ఉండాలని ఆయన యోచిస్తున్నట్లు తెలిసింది. సమీపంలోని 44A రోడ్లోనే రేవంత్ రెడ్డి మల్కాజ్గిరి పార్లమెంటు నియోజకవర్గ కార్యాలయాన్ని ఏర్పాటు చేసుకున్నారు. అక్కడే కొన్ని రోజులు ప్రజా దర్బార్ నిర్వహించేందుకు సన్నాహాలు చేయాలని పోలీసులకు సూచనప్రాయ సమాచారం అందింది. అందుకు అనుగుణంగా పోలీసు